సినీ నేపథ్య గాయకునిగా తన ప్రస్థానానికి పండిత ఆరాధితుల కోదండపాణి కారణమని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ వాసవి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి సంగీత విభావరి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండపాణి తనయుడు ఎస్పీ ఈశ్వర్ను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డితో పాటు పలువురు సినీ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. నన్ను ఎంతమంది దగ్గరికి తీసుకెళ్ళారు, ఎంతమంది నిర్మాతల దగ్గరికి తీసుకెళ్ళారు. నా నేను పాడిన టేప్ ఎరేజ్ చేయకుండా ఎన్నాళ్ళు రికార్డింగ్ థియేటర్లో ఉంచారు, వచ్చే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి వినిపించమని రికార్డిస్ట్ని అడిగాడు. నా జీవితంలో నా ఎత్తుపల్లాల్లో ప్రతిసారి కూడా నా చేయి పట్టుకుని ఎలా నడిపించాడు, ఇప్పుడు నడిపిస్తూనే ఉన్నాడు ఆయన. నేను కృతజ్ఞత చెప్పుకోకుండా ఎలా ఉంటాను. కోదండపాణి గారు పుత్రుడిగా పుట్టేందుకు నాకు చాలా గర్వంగా, తండ్రి సమానం లేదు, బాలసుబ్రహ్మణ్యం గారు, కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. శ్రీవాసవి కల్చరల్ అసోసియేషన్ వారు నాకు ఈ సన్మానం చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈశ్వర్ గారి గురించి మీకు తెలియదు, నా పాటల యొక్క ప్రతి పాట వెనక ఆయన ప్రాణం ఉంది, ఆయన ఇష్టం ఉంది, ఆయన ప్రేమ ఉంది, అందుకనే ఆ పాటలు అంత గొప్పగా వచ్చాయి. ఆయన కీబోర్డ్ దగ్గర కూర్చొని వేడు అలా కలుపుతూ ఉంటే ఆ వేడ వంకే చూడబుద్ధి వేస్తాయి, ఆ వచ్చే సౌండే వినబుద్ధి వేస్తాయి.